తూర్పు గోదావరి జిల్లా గండేపల్లి మండలం ఉప్పలపాడు గ్రామంలో అన్నవరం దేవస్థానం దత్తత దేవాలయం వెంకటేశ్వర స్వామి ఆలయంలో కరోనా నియమ నిబంధనలు పాటిస్తూ ఉప్పలపాడు సర్పంచ్ అడబాల ఆంజనేయలు దంపతులు వెంకటేశ్వర స్వామి కళ్యాణం నిర్వహించారు। ఈ సందర్భంగా సర్పంచ్ ఆంజనేయలు మాట్లాడుతూ ఈ ఆలయం అన్నవరం దేవస్థానం ఆధీనంలో ఉందని ప్రతి సంవత్సరం అన్నవరం నుంచి వేద పండితులు ఆరుగురు విచ్చేసి శాస్త్రోక్తంగా కళ్యాణం నిర్వహిస్తారని తెలిపారు। కరోనా సెకండ్ వేవ్ విపరీతంగా విజృంభిస్తున్న కారణంగా కోవిడ్ నియమ నిబంధనలకు అనుగుణంగా అన్నవరం పండితులు కొంపెల్ల నారాయణమూర్తి బృందం హాజరే శ్రీ కళ్యాణం నిర్వహించారన్నారు। ఈ కార్యక్రమంలో అదికొద్ది మంది భక్తులు మాత్రమే విచ్చేసి సామాజిక దూరం పాటిస్తూ కళ్యాణం నిర్వహించారు। నల రైతులతో ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది। కళ్యాణంతో పాటు ప్రజలందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలని కరోనా వ్యాప్తిని పెరగకుండా సుఖ సంతోషంతో ప్రజలందరూ ఉండాలని దేవుని ప్రార్థించి ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది। ప్రజలందరూ కూడా కరోనా బారిన పడకుండా ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించి శానిటైజర్ సామాజిక దూరం పాటించాలని కోరుకుంటూ ఎవరెల్లో వాళ్ళు ఉంటూ మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకుంటూ పక్కవారి ఆరోగ్యాన్ని కూడా కాపాడాలని ఉద్దేశంతో మనందరం ప్రభుత్వానికి మన కుటుంబానికి కూడా ఆదర్శంగా నిలవాలని చెప్పేసి ప్రజలందరినీ కోరుకుంటూ ఈ వెంకటేశ్వర స్వామి దేవాలయం అందరూ బాగోవాలని మాకు గవర్నమెంట్ నుంచి కానివ్వండి ఎమ్మెల్యే గారి నుంచి కానివ్వండి అధికారి నుంచి కానివ్వండి గండేపల్లి మండలం ఉప్పలపాడు గ్రామంలో శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయం నిర్మించి గత 13 సంవత్సరాల నుంచి వార్షిక కళ్యాణం జరుగుతుంది। ఈ ఆలయాన్ని శ్రీ వీరవెంకట సత్యనారాయణ స్వామి అన్నవరం వారికి తత్వం జరిగింది। తత్వ ఆలయం వాళ్ళకి ఆలో వచ్చి వేద పండితులందరూ వచ్చి 5 రోజులు అంగరంగ వైభవంగా కళ్యాణం జరిపించేవారు। కరోనా నేపథ్యంలో ఈ యొక్క కళ్యాణాన్ని భక్తుల కోవిడ్ నియమ నిబంధనలను పాటించాలని ఆదేశాల మేరకు ప్రభుత్వం ఆదేశాల మేరకు మన జగ్గిపాటి ఎమ్మెల్యే జ్యోతి చంద్రబాబు గారి ఆదేశాల మేరకు సింపుల్గా ప్రజలెవరూ ఇబ్బంది పడకుండా దైవ కార్యక్రమం ఆగిపోకుండా కార్యక్రమం చేయాలని